ప్రేక్షకులందరికీ ఫుడ్ కార్నర్ యొక్క కొత్త ఎపిసోడ్కి స్వాగతం. ఈరోజు మన థర్డ్ కార్నర్ అయిన ఇందూర్ ఇన్లో ఉన్నాము. లాస్ట్ సండే మీరు ఫుడ్ కార్నర్ మోక్స్లో చూసాము, చికెన్ బిర్యానీ చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చేసి నేను ఇప్పుడు ప్రస్తుతం ఇందూర్ ఇన్లో ఉన్నాను, మన నిజామాబాద్లో. జిల్లా పరిషత్ సెంటర్ ఆఫ్ ద సిటీ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ జిల్లా పరిషత్కి బిసైడ్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ప్రస్తుతం ఇందూర్ ఇన్లో ఉన్నాము. ఈరోజు మన కోసం వారు ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం. నాకు నేను ఇప్పుడు ఇందూర్ ఇన్ యొక్క వర్క్ ఏరియాలో ఉన్నాను, కిచెన్లో ఉన్నారు. సో బంతు మాస్టర్ ఉన్నారు. హలో, మీ పేరు? విభూతి గారు. ఈరోజు మా కోసం ఏం చేయబోతున్నారు? మటన్ బిర్యానీ. ఓకే, ఈరోజు లాస్ట్ అంటే మనం చికెన్ బిర్యానీ చూసాము. ఈరోజు ఇందూర్ ఇన్ యొక్క స్పెషాలిటీ స్పెషల్ డిష్ అయిన మటన్ బిర్యానీ చూడబోతున్నాం. సో ఇంగ్రీడియంట్స్ ఏంటి? మటన్ వేయాలి, మటన్ బిర్యానీ కాబట్టి ఖచ్చితంగా మటన్ కావాలి. సో ఇక్కడ మనం దాదాపు 2 kgs ఆఫ్ 2 kgs మటన్ తీసుకున్నాము. దాని తర్వాత ఇందులోకి ఏం యాడ్ చేయాలి? తర్వాత ఆనియన్స్ యాడ్ చేయాలి. ఓకే, మనం ఫ్రై చేసినటువంటి బ్రౌన్ ఆనియన్స్ మనం అందులోకి వేయాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర. ఓకే, పుదీనా, కొత్తిమీర. ఓకే, దాని తర్వాత ఉల్లిగడ్డ, అల్లం ఎల్లుల్లిగడ్డ పేస్ట్ వేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, మిర్చిని పేస్ట్ చేసి వేయాలి. కొన్ని ఆయిల్. ఓకే, ఆయిల్ వేయాలి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేయాలి. తర్వాత కొంచెం సాల్ట్. ఓకే, కొంచెం ఉప్పు వేయాలి. దాని తర్వాత కొంచెం మిర్చి పొడి. దాని తర్వాత కొంచెం పసుపు. ఓకే, జీలకర్ర పొడి. గరం మసాలా. ఓకే, గరం మసాలా. ఈ లెమన్ ఒక జ్యూస్ ఉంటాయి కదా, జ్యూస్ మాత్రం మనం ఇందులోకి తీసుకోవాలి. ఓకే, చికెన్ బిర్యానీ మరియు మటన్ బిర్యానీకి ఆల్మోస్ట్ సేమ్ ఇంగ్రీడియంట్స్ అని అంటారా? అవునా? ఓకే, దీని తర్వాత ఇందులోకి తర్వాత పెరుగు. ఓకే, పెరుగు పోయాలి. పెరుగు పోయాలి, మిక్స్ చేయాలి. ఓకే, దీన్ని ఆల్మోస్ట్ ఫ్లెష్కి పట్టుకోవడానికి లైక్ మనం ఈ మసాలా మొత్తం మిక్స్ చేయాలి. ఖచ్చితంగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు ఉంచాలి. ఓకే, సో యాజ్ ఆల్వేస్ మిక్స్ చేసి ఏవైతే మటన్తో ఏవైతే స్పైసెస్ మనం వేసామో, కర్డ్, లైమ్ జ్యూస్, కొత్తిమీర అండ్ పుదీనా, అది లీవ్స్, జీరా పొడి వేసాము, అందులోకి గరం మసాలా పొడి వేసాము, పసుపు, చిల్లీ పౌడర్ ఇవన్నీ కలిపి కర్డ్ అవన్నీ పోసి సరిగ్గా ఒక 5 మినిట్స్ మారినేట్ చేసి పెట్టాలి. సో దట్ ఆ కంప్లీట్ ఫ్లెష్లోకి ఆ గ్రేవీ అనేది పట్టుకోవడానికి. సో ఆల్మోస్ట్ 5 మినిట్స్ చాలు అంటారు మీరు? ఓకే, ఒక 5 మినిట్స్ మనం వెయిట్ చేద్దాం. ఆల్మోస్ట్ ఇక్కడ మిక్స్ చేసిన మిక్స్చర్ ఏవైతే ఆ పీసెస్లోకి పట్టుకోవడానికి అబ్జర్వ్ చేయడానికి, సో దట్ ఆ పీసెస్కి కూడా మంచి టేస్ట్ రావాలని కొంచెం ఒక 5 మినిట్స్ మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మార్నింగ్ చేసిన ఫుడ్ అంటే మిక్స్చర్ ఒక 5 మినిట్స్ అది సైడ్ ఉంచాము. సో అంతవరకు కొన్ని స్పెషాలిటీస్ తెలుసుకుందాం. సో మీరు చెప్పండి, ఇక్కడ ఇందూర్ ఇన్లో స్పెషాలిటీస్ ఏంటి? ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ మీరు మామూలుగా చేస్తుంటారు ఎక్కువ? అంటే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ. ఇక్కడ పబ్లిక్ ఎక్కువ మటుకు ఏది డిమాండ్ చేస్తారు? అంటే చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అండ్ మటన్. ఔర్ తందూరీ చికెన్. ఓకే, లెగ్ పీస్. ఔర్ చికెన్ రాంపూరి ఒక స్పెషల్ డిష్. ఓకే, చికెన్ రాంపూరి అంటే ఏంటి? చికెన్ రాంపూరి అంటే చికెన్ బోన్లెస్లా వస్తుంది. ఓకే, దానికి కోటింగ్ చేసి ఒక స్నాక్స్ ఐటమ్ తయారు చేస్తాం. ఓకే, తర్వాత ఇంకొకటి ఐటమ్ చికెన్ 5000. ఓకే, అది బాగా చాలా మంచిగా ఉంటుంది, అది మంచిగా అయిపోతుంది.
సో మామూలుగా అందరూ ఈ స్నాక్స్ కోసం ఎక్కువ మటుకు ఇక్కడికి వస్తారా? వెళ్ళి ఇప్పుడు ఆల్మోస్ట్ 5 మినిట్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఫ్లెష్కి పట్టుకున్నట్టుంది ఆ గ్రేవీ అంతా. నెక్స్ట్ స్టెప్ ఎత్తివా? నెక్స్ట్ పానీ ఇంకా గరం లగా. ఓకే, గరం పెట్టినాం. ఓకే, కొన్ని జావిత్రి, కొన్ని ఇలైచి, ఓకే, కొన్ని లవంగలు, కొన్ని సాజీరా. ఓకే, సాజీరా. సాజీరా వేసిన తర్వాత కొంచెం ఉప్పు, దాంట్లో నీళ్ళ వేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ లవంగాలు కానీ ఇలైచి కానీ ఇతర మనం మామూలుగా కర్రీస్లో, సారీ, మామూలుగా స్పైసెస్ కోసం వేసేటటువంటి ఏవైతే స్పైసెస్ ఉన్నాయో అవన్నీ మోస్ట్లీ అందులో వేసారు, సాజీరా అవంతా కలిసి. దాని తర్వాత వాటర్లోకి హ్యాస్ యూ ఆల్వేస్ నో కొంచెం ఉప్పు వేయాలి అని అంటారు. ఉప్పు వేసిన తర్వాత ఓకే, ఉప్పు అవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి రైస్. ఓకే, బియ్యం వేయాలి. ఇప్పుడు ఆ స్పైసెస్ అన్నీ వేసి ఆల్మోస్ట్ వాటర్ కూడా బాయిల్ అవుతుంది, ఆ టైంలోకి మనం బియ్యం వేయాలి, బాస్మతి బియ్యం. ఓకే, ప్లస్ అన్నీ వేసిన తర్వాత వేసాం కాబట్టి దాన్ని ఒకసారి కలపాలి. దాదాపు మనం బాయిల్ అయిన వాటర్లో బియ్యం వేసాము, సో ఆ బియ్యం ఉడకడానికి ఒక 5 నిమిషాలు మనం వెయిట్ చేయాలి. అది ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం ఈ ఏవైతే మారినేట్ చేసినటువంటి మటన్ విత్ గ్రేవీ ఉందో అవైతే అందులోకి మిక్స్ చేయాలి. సో ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. 5 మినిట్స్ అయిపోయింది, తర్వాత అన్నం తీసేయాలి. అన్నం తీసేసి దాని మీద వేయాలి, మటన్ మీద. ఓకే, మనం రెడీ పెడదాం మటన్ కలిపి దాని మీద వేయాలి. ఓకే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ 5 మినిట్స్ అయిపోయింది, హాఫ్ ఆఫ్ ది ఆల్మోస్ట్ క్వాంటిటీ రైస్ కుక్ అయింది విత్ మసాలా. సో ఇప్పుడు మనం చేసిన దాంట్లోకి చేంజ్ ఫ్లేవర్స్ అవన్నీ వస్తాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ లేయర్ చేయబోతున్నాం. అయింది లాస్ట్ లేయర్, దీని తర్వాత ఏం చేయాలి విభూతి గారు? ఇది అయిన తర్వాత ఫస్ట్ లేయర్ మనం నెయ్యి పోయాలి. నెయ్యి పోసిన దాని పైన పోసిన తర్వాత మనం ఏవైతే కొత్తిమీర పుదీనా ఉందో వాటిని దానిపైన స్ప్రింకిల్ చేయాలి. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందా? ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ అంటే కొంచెం గార్నిష్ పంపించాలా అంటే కొంచెం కలర్ మీద పోయవచ్చు. ఓకే, ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ కొంచెం ఫుడ్ కలర్ఫుల్గా కనిపించడానికి కొంచెం గార్నిషింగ్ పర్పస్ మనం కలర్స్ ఫుడ్ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. బాటిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దానికి కొంచెం దమ్ పెట్టాలి. ఓకే,
దానికి కొంచెం దమ్ పెట్టాలి. సో దీన్ని నెక్స్ట్ మనం దమ్ కోసం ఫ్రిడ్జ్ పెట్టేద్దాం. సో పెట్టాలా మనం దీన్ని? ఇప్పుడు దమ్ కోసం పెట్టాము. ఒక ఎంతసేపు వరకు ఇలా పెట్టాలి? ఒక 10 మినిట్స్ వరకు బట్ట పెట్టుకున్నారు, గాలి పోకుండా బయటపడి. సో అప్పటి నుంచి వెయిట్ చేసిన డిష్ ఆల్మోస్ట్ వచ్చేసింది. నాకు చెప్పడానికి కూడా వర్డ్స్ వస్తలేదు. ఇట్స్ ఆల్మోస్ట్ వాటరింగ్. సో టేస్ట్ చేస్తాను. సో ది మోస్ట్ అవైటెడ్ ఇందూరిన్ మటన్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. రియలీ హాట్, రియలీ డెలీషియస్, టేస్టీగా ఉంది. సో మీరు కూడా వచ్చి ఇక్కడ టేస్ట్ చేయాలని మేము కోరుతున్నాము. చాలా ఫ్లేవరింగ్గా ఉంది. యాజ్ ఐ సెడ్ యు, వచ్చి పెట్టగానే నాకు ఆ స్మెల్ వచ్చేసింది. సో మీరు కూడా ఇంత హైజీన్గా, వాట్ ఐ రియల్లీ ఫెల్ట్ ఈజ్ చాలా హైజీన్గా ఉంది. సర్వింగ్, ది వే దే సర్వ్, ఎవ్రీథింగ్ వాజ్ ఫెంటాస్టిక్. సో మీరు కూడా వచ్చి చాలా బాగుంది, చాలా టేస్టీగా తీసుకొచ్చి పెట్టగానే నాకు దాని టేస్ట్ మరియు స్మెల్ వచ్చేసింది. చాలా ఫ్లేవరింగ్గా ఉంది. ఏవైతే స్పైసెస్ వేసారో అది ఆల్మోస్ట్ మొత్తానికి వచ్చింది ఫ్లేవర్ ఆఫ్ ఘీ అని చెప్పొచ్చు. మసాలాస్ ఏవైతే వేసారో అండ్ బట్ గ్రేవీ ఫస్ట్ మనం మటన్ తుని చూసాం కదండి, మటన్ తుని చేసిన టేస్ట్ అన్నీ కలిపేసరికి ఇట్స్ రియలీ ఫంటాస్టిక్. కాబట్టి మీరందరూ వచ్చి ఇక్కడ టేస్ట్ చేయాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక్కడికి వచ్చి బట్ ఐ రియలీ ఫెల్ట్ ఇస్ ఫుడ్ బాగుంది, సర్వింగ్ విధానం చాలా బాగుంది అండ్ నీట్నెస్, హైజీన్గా ఉంది. సో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ మటన్ బిర్యానీ టేస్ట్ చేయాలని మేము కోరుతున్నాము. మహేష్ అండి, నేను ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటాను. ఫుడ్ పరంగా చాలా బాగుంటుంది ఇందూరిన్లో. ఇప్పుడు మనం ప్రస్తుతం మటన్ బిర్యానీ టేస్ట్ చేసిన ఒక అంబియన్స్లో ఉన్నాము. దానికి స్టిల్ ఫ్లేవరింగ్. సో దాని గురించి మనం ఎక్కువ తెలుసుకుందాం. మనతో ఇప్పుడు ఉన్నారు ఇందూరిన్ యాజమాన్యం శ్రావణ్ గారు. శ్రావణ్ గారి నుంచి తెలుసుకుందాం, ఇందూరిన్ ఎన్ని సంవత్సరాల నుంచి నిజామాబాద్ నివాసులకు అందరికీ ఇంత టేస్టీ ఫుడ్ ఇస్తున్నారు, అదేవిధంగా ఇదే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇవ్వడానికి వాళ్ళు ఎలాంటి సర్వీసెస్, బికాజ్ దిస్ ఆల్మోస్ట్ సిటీ సెంటర్లో ఉంది, జిల్లా పరిషత్ దగ్గర చాలామంది ఆఫీసర్స్ వస్తూ ఉంటారు, చాలామంది వారి కస్టమర్స్ ఉంటారు. సో వీళ్ళ స్పెషాలిటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి అని మనం తెలుసుకుందాం. హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎందుకంటే ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ అండ్ డెలీషియస్ మటన్ బిర్యానీ. సో ఇది ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? యాక్చువల్లీ ఇందూరు ఎన్ని సంవత్సరాల నుంచి మన నిజామాబాద్ జిల్లా? ఇందూరు స్టార్టెడ్ ఆన్ నవంబర్ 7, 2016. ఇప్పుడు మటన్ బిర్యానీ టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది దాని టేస్ట్, మీకు ఎలా అనిపించింది? చాలా టేస్టీగా ఉంది, అందుకని మీ దగ్గరకు వచ్చేద్దాం. మరి ట్రేడ్ సీక్రెట్స్ ఏంటి అని తెలుసుకుందామని వచ్చాము. ఇట్ ఈస్ స్టిల్ ఫ్లేవరింగ్ ఇన్ మై మౌత్ అన్నమాట. ఓకే, ఇక్కడ మా వద్ద స్పెషాలిటీ బిర్యానీస్, బిర్యానీ, కబాబ్స్, తందూరీ, ఇవన్నీ మా దగ్గర ఉన్న స్పెషాలిటీస్. ఓకే, మేము క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాము. వి వాంట్ ఎవ్రీబడి టు కమ్, అందరూ మా వద్దకి రావాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు దాదాపు ఓన్లీ 8 మంత్స్ అవుతుంది అండ్ యూ హవ్ క్రియేటెడ్ లైక్ యూనో యూ అరౌండ్ ట్రేడ్ మార్క్ అని చెప్పుకోవచ్చు. సో ఎలా ఉంది కస్టమర్స్ నుంచి రెస్పాన్స్? టేస్ట్ బాగుంది. సో మా 99% కస్టమర్ హ్యాపీగా వెళ్తున్నారు భోజనం చేసి. ఇట్ వాజ్ అ గుడ్ ఫుడ్ అని చెప్పి వెళ్తున్నారు. వీఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్ వర్డ్స్. ఓకే, మాకు చాలా సంతోషంగా ఉంటుంది అలా కస్టమర్ మాకు చెప్పినప్పుడు. ఓకే, అదే సార్, ముందుగా ఇందూరిన్ నుంచి ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ మీరు మా నిజామాబాద్ నివాసులకు ఇవ్వబోతున్నారు? ఇంకా ముందు మేము క్యాటరింగ్ సర్వీస్లో కూడా దిగుతున్నాము, లైక్ పార్టీస్, చిన్న బర్త్డే పార్టీస్ నుంచి క్రెడిట్ సెరమనీ, మిడిల్ అప్ టు 200-300 మెంబర్స్ వరకు క్యాటరింగ్స్ కూడా ప్రొవైడ్ చేశాము. ఇప్పుడు బ్యాంక్వెట్ హాల్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఇన్
within 6 months. Okay. సో అదే విధంగా ఇందూరిన్ యొక్క మోటో ఏంటి, మెయిన్ థీమ్ ఏంటి? మా థీమ్ ఏంటి అంటే ఇందూరిన్కి వచ్చిన కస్టమర్స్ అందరికీ బెటర్ ఫుడ్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము. ద సేమ్ వే వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఎప్పటి వరకు అంటే వాళ్ళు ఫుల్ 100% సాటిస్ఫై అయ్యి విఆర్ అని చెప్పి వరకు. ఇందూరిన్ ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అవుతుంది వారు నిజామాబాద్ నివాసులకి ఈ టేస్ట్ని అందజేయడం. ఐ కెన్ సే సర్వింగ్ విత్ లవ్, సర్వింగ్ విత్ అ గుడ్ మోటో టు హ్యావ్ అ హెల్దీ నిజామాబాద్ అని చెప్పుకోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. మాకోసం మటన్ బిర్యానీ, ఎస్పెషల్లీ ఇందూరిన్ యొక్క ట్రేడ్ మార్క్ అయిన మటన్ బిర్యానీ మా ఫుడ్ కార్నర్కి తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీరు మా వద్దకు ఎప్పుడు వచ్చినా కానీ మీకు రుచికరమైన భోజనాన్ని ఇవ్వటానికి మేము అందుబాటులో ఉంటాము. ప్లీజ్ విజిట్ ఇందూరిన్ ఫ్యామిలీ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతటితో ఈరోజు టీ ఫుడ్ కార్నర్ సమాప్తం అవుతుందని చూసారు కదండి. మంచి మటన్ బిర్యానీని టేస్ట్ చేసిన ఒక ఆంబియన్స్లో ఉన్నాము, ఆ ఒక ఫిదాలో ఉన్నాము మేము మా ఎంటైర్ క్రూ. ఎనీవేస్ అంటల్ ది వెరీ నెక్స్ట్ టైం వీ మీట్ ఇన్ ద నెక్స్ట్ అమేజింగ్ ఎపిసోడ్ ఆఫ్ ఫుడ్ కార్నర్. మీరు చూస్తూ ఉండండి మీ విశ్వ డిజిటల్. దెన్ దిస్ ఇస్ మీ అండ్ లితు సైనింగ్ ఆఫ్ ద ఎంటైర్ క్రూ ఆఫ్ ఫుడ్ కార్నర్. బాయ్ బాయ్.